జాన్ అనే నీవు రెజీనాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. రెజీనా అనే నీవు జాన్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. బావా, నాకు ప్రమాణం చేయరా, పెళ్లి చేసుకోను అని. ప్లీజ్ రా. ఎంత కట్టుకున్న మొగ్గైనా అర్ధరాత్రి తాగొచ్చి నానా గొడవ చేసి నీ పక్కొచ్చి పడుకుంటే ఎలా ఉంటుంది? పెళ్ళయ్యాక జాను డైలీ మల్లెపూలు హల్వా కొనుక్కొని నీ దగ్గరకు రావాలి, కానీ వాడు మనసిరిగి మందు తీసుకుని నా దగ్గరకు వస్తున్నాడు. ప్రేమించాక ఒకడు తాగితే లవ్ ఫెయిల్యూర్, అదే పెళ్ళయ్యాక ఒకడు తాగితే లైఫే ఫెయిల్యూర్. ఏమండి, నాకు మా నాన్న అంటేనే భయం అండి, అంతే తప్ప ఐ లవ్ యూ అండి. బ్రదర్ 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 అని మాత్రం అనకండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. నువ్వు మగాడు అయితే రారా. మా ఏరియల్ నేను పెద్ద రౌడీ తెలుసా? ఎప్పుడు ఫిగర్ కోసం మనం కొట్టుకోకూడదు గురు, అమ్మాయి కోసం కొట్టుకోకూడదు, కానీ లైఫ్ కోసం కొట్టుకోవచ్చు. హీరోవా? బుద్ధి లేదు నీకు? అది నేను కాదక్క, ఇంకెవరు? ఏ మగాడైనా ఏడవకూడదు. నేను ఏడవలేదే, కట్లో నలుగబడింది. అమ్మాయి ఏడుస్తుందంటే మోసం చేస్తోందని అర్థం, అదే అబ్బాయి ఏడుస్తున్నాడంటే మోసపోయాడని అర్థం. బ్రదర్, మనతో ఉన్న వాళ్ళందరూ పోయారని మనము పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనం ఆశపడినట్లు మన లైఫ్ మారుతుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఏంట్రా, వదిలించుకోవాలనుకుంటున్నావా? అమ్మాయి మనసులో మార్చాలో చెప్పరా? చెప్పేడుస్తాను. లోకంలో ఎవరు పుట్టేప్పుడే మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా మాత్రం పుట్టారు సూర్య, అర్థం చేసుకుని జీవించాలి.